సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు విలేజ్ టెక్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వాట్సాప్ స్టేటస్, రాయల్ లుక్లో ఉన్న వాట్సాప్ స్టేటస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్తాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్, అండ్ మీలో ఎవరైనా కనుక నాతో ఫోటో ఎడిటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ చేయించుకోవాలనుకుంటే డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేయండి. అండ్ మీకు లో ప్రైస్ ఎడిటింగ్ అయితే నేను స్టార్ట్ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను వాట్సాప్ గ్రూప్స్ అయితే క్రియేట్ చేసిన గ్రూప్స్లో కొంతమంది లేడీస్ కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళ నెంబర్స్ తీసుకుని కొంతమంది బాయ్స్ వాళ్ళకి పర్సనల్ మెసేజ్లు చేస్తున్నారంట. దయచేసి అలా ఎవరు చేయకండి ఫ్రెండ్స్. వాళ్ళు ఏదో నేర్చుకుందాం అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఎడిటింగ్ నేర్చుకుంటున్నారు. మీరు మళ్ళీ వాళ్ళని ఇలా పర్సనల్గా అరేజ్ చేస్తే బాగోదు. సో అలా ఎవరి నెంబర్స్ మీద అయినా కంప్లైంట్ వస్తే, ఆల్రెడీ కంప్లైంట్ వచ్చింది, అతనికి ఫోన్ చేస్తాను నేను ఇప్పుడు. అండ్ ఇంకా కంప్లైంట్స్ రాకుండా చూసుకోండి. ఒకవేళ వచ్చినట్లయితే వాట్సాప్ గ్రూప్స్ నుండి మిమ్మల్ని పర్మనెంట్గా తీసేస్తాను, ఓకేనా? అండ్ ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో దీనికోసం నేను ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇమేజ్ వచ్చేసి నేను కెనాన్ 200D క్యామ్తో తీసుకున్నాను. అండ్ నేను వాడే మొబైల్ వచ్చేసి రెడ్మీ నోట్ 6 ప్రో. అండ్ నేను వాడే పిక్సార్ట్ వచ్చేసి 9.5.0 వెర్షన్ అనమాట. ఇది ఓల్డ్ వెర్షన్, మీకు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉండదు ప్రజెంట్. దీనికోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి, అక్కడ మీకు దొరుకుతుందన్నమాట. అండ్ ఇంకా వాట్సాప్, సారీ, హలోలో కానీ ఫేస్బుక్ గ్రూప్స్లో కానీ ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే వాళ్ళకి నేను ఇచ్చే బ్యాక్గ్రౌండ్స్ అండ్ పిఎన్జీ ఫైల్స్ డైరెక్టర్గా దొరకవు. సో వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా యూట్యూబ్ ఆన్ చేసి యూట్యూబ్ సెర్చ్ బార్లో విలేజ్ టెక్ ప్రసాద్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. విలేజ్ టెక్ ప్రసాద్ అని సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ నా ఛానల్ అయితే వస్తుంది. సో నేను సెర్చ్ చేసాను చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు నా ఛానల్ అయితే వచ్చింది. చాలా వీడియోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, మీరు ఒక 2-3 వీడియోస్ చూడండి. చూసిన తర్వాత నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే వద్దు. ఇంకా నేను మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తున్నాను. ఇంకా ఇమేజ్ని తీసుకుని నేను పిక్సార్ట్లోకి సెండ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇమేజ్ని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది, అది ఏ విధంగా కట్ చేయాలో కూడా మీకు చెప్తాను చూడండి. ఇమేజ్ అయితే ఇక్కడ పిక్సార్ట్లోకి వచ్చింది. నేను ఇచ్చే పిక్సార్ట్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆప్షన్స్ అయితే ఇలా కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కట్అవుట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, కట్అవుట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి దీని సైజు కొంచెం అడ్జస్ట్ చేసుకుని దీని సరౌండింగ్స్ చుట్టూ ఈ విధంగా డ్రా చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా డ్రా చేసి పైన యారో సింబల్ ఉంది కదా, ఆ యారో సింబల్ మీద క్లిక్ చేయాలి. సో యారో సింబల్ మీద క్లిక్ చేసాను చూడండి. సో క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్గా కట్ అయింది కొంచెం. అండ్ ఇక్కడ మనకి కొంచెం అయితే ఎక్స్ట్రాగా కట్ అయిపోయింది కదా, అవి ఎలాగా రీఅరేంజ్ చేయాలో చూపిస్తాను చూడండి. సో నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది, నేను ఫ్లైట్ మోడ్లో పెడేస్తున్నాను. సో ఓకే, ఇక్కడ మనం రీఅరేంజ్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ ఐ సింబల్ కనిపిస్తుంది కదా ఎరేజర్ టూల్ పక్కన, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మన బ్రష్ టూల్ కూడా కనిపిస్తుంది. సో ఆ బ్రష్ టూల్ని తీసుకుని దాని సైజును అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగా రీడ్రా చేయాలన్నమాట. ఎక్స్ట్రా వచ్చిన దాన్ని మనం ఎరేజర్ సింబల్ తీసుకుని ఎరేజ్ చేసేయాలి. సో మిగిలిన దాన్ని అంతా నార్మల్గానే ఉంచేసుకోండి. సో ఇక్కడ చూడండి, మళ్ళీ నా ఫింగర్ టచ్ అయిపోయి ఎక్స్ట్రాగా కనిపిస్తుంది కదా. అండ్ ఇప్పుడు ఐ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మొత్తం అంతా క్లీన్గా కట్ అయిపోయింది, మీరు చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో. ఇప్పుడు సేవ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇమేజ్ని అయితే చాలా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను, ఇప్పుడు మీకు ఏంటంటే రఫ్గా కట్ చేసి చూపించేశాను. సో ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని అయితే మొత్తానికి సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు యారో సింబల్, ఒక డాట్ సింబల్ పెట్టి చూపిస్తాను చూడండి, అండో సింబల్ అనమాట. దాన్ని క్లిక్ చేస్తే ఇమేజ్ యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ డ్రా అనే ఆప్షన్ ఉంటుంది కదా, డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి ఈ డాట్ సింబల్ పెట్టి చూపిస్తాను చూడండి, అది కలర్ బాక్స్ కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే కలర్ బాక్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇందులో బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేయండి. ఓవరాల్గా మొత్తం అంతా బ్లాక్ అయిపోతుంది. సో టిక్ మార్క్ ఇచ్చుకుని మెయిన్ మెనూలోకి వచ్చేయండి. ఇప్పుడు బార్డర్స్ ఉంటాయి చూడండి, ఒక బార్డర్ ఇచ్చేయండి దీని చుట్టూ, ఎందుకంటే మొత్తం బ్లాక్గా ఉంటే మనకి ఏం కనిపించదు. ఇమేజ్ మనం ఇక్కడ సెంటర్లోకి సెట్ చేయాలి. సో ఇక్కడ బార్డర్ అయితే ఇచ్చేసుకున్నాం. సో ఇక్కడ బార్డర్ అయితే ఇచ్చుకున్నాను, నేను టిక్ మార్క్ ఇచ్చాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇక్కడ బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను. మొత్తం బ్లాక్ కలర్ తీసుకున్న తర్వాత మనం ఏదైతే ఇమేజ్ని కట్ చేసి పెట్టుకున్నామో ఆ ఇమేజ్ అయితే మనం ఇక్కడికి యాడ్ చేసుకోవాల్సి అనమాట. ఇక్కడ నేను యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి నేను కట్ చేసి పెట్టుకున్న ఇమేజ్ని అయితే నేను ఇక్కడికి యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను చాలా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ ఇమేజ్ని అయితే ఇక్కడికి యాడ్ చేసుకున్నాను. సో చూడండి, ఇమేజ్ అయితే ఇక్కడికి ఇలాగా యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత మనం
ఎఫెక్ట్స్లోకి వెళ్ళాలి ఒకసారి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి ప్రతి ఒక్కరు కూడా. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ని అప్లై చేయండి. సో నేను కూడా బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ అయితే అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఉంది, సో ఇక్కడ ఉంది, దొరికిస్తుంది. సో టిక్ మార్క్ ఇచ్చుకున్నాను అప్లై చేసి. అప్లై చేసి టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడికి ఇలాగ అడ్జస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ దీని మీద ఇలా క్లిక్ చేసి ఎరేజర్ మీద మనం ఎరేజ్ చేయాల్సి ఉంటుంది చుట్టూ ఉన్న సరౌండింగ్ బోర్డర్స్ని. సో ఇక్కడ సరౌండింగ్ బోర్డర్స్ అయితే నేను లైట్గా ఎరేజ్ చేశాను. సో టిక్ మార్క్ ఇచ్చుకుంటున్నాను ఇంకా. సో టిక్ మార్క్ ఇచ్చుకుని ఇమేజ్ అయితే మనకి ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా వస్తుంది కదా. అండ్ ఇప్పుడు డ్రా ఆప్షన్లోకి రండి. డ్రా ఆప్షన్లోకి వచ్చి ఇక్కడ మనం కలర్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్లో కింద కలర్ బాక్స్ మీకు డ్రా ఒక డాట్ పెట్టి చూపించాను చూడండి. సో ఓకే, ఆ కలర్ బాక్స్ మీద క్లిక్ చేసి ఒక బ్లూ కలర్ అయితే తీసుకోండి. సో ఓకే, నేను ఈ బ్లూ కలర్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి ఎంటీ లేయర్ కూడా ఒకటి తీసుకోవాలి. సో ఎంటీ లేయర్ ఆల్రెడీ డిఫాల్ట్గా తీసుకుని ఉంటుంది. సో ఇక్కడ బ్రష్ టూల్ తీసుకుని బ్రష్ టూల్లో 7th ఆప్షన్, ఓకే 7th ఆప్షన్ సెట్ చేసుకున్నాను నేను. సెట్ చేసుకుని ఈ విధంగా జూమ్ చేసి సో ఈ విధంగా ఇక్కడికి ఇలాగా డ్రా చేస్తున్నాను చూడండి ఈ విధంగా. సో ఈ విధంగా లైట్గా డ్రా చేశాను నేను. సో డ్రా చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేసి ఎరేజర్ టూల్ తీసుకుని దీని ఆపోసిటీ అయితే లైట్గా తగ్గించాను నేను. సో తగ్గించాను, తగ్గించిన తర్వాత ఇలా జూమ్ చేశాను. జూమ్ చేసి ఇక్కడ సరౌండింగ్స్ ఏమైనా ఉంటే వాటిని ఇలాగా లైట్గా ఎరేజ్ చేస్తున్నా. సో ఒకవేళ ఎక్కువైపోతే అండూ సింబల్ ఉంది కదా పైన, దాన్ని క్లిక్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా నేను లైట్గా ఇలాగ ఎరేజ్ చేసుకుని సరిపోతుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒకదానికైతే సెట్ చేసాం కదా, ఇప్పుడు లేయర్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి దాన్నే కాపీ చేసుకోండి ఒకసారి. ఇక్కడ కాపీ మీద క్లిక్ చేస్తే అంటే మనం ఏదైతే డ్రా చేసామో కలర్ జోడికి అది ఇంకొకటి కాపీ అయిపోతుంది డూప్లికేటు. సో ఇప్పుడు ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇలా పక్కకి మూవ్ చేయండి దాన్ని. సో చూడండి పర్ఫెక్ట్గా ఉంది కదా. మీరు మళ్ళీ దాన్ని డ్రా చేయాలి అంటే మళ్ళీ పెద్ద ప్రాసెస్, మళ్ళీ ఎంత పర్ఫెక్ట్గా రాదు. ఓకే, ఏదో ఒకటి పర్ఫెక్ట్గా డ్రా చేసుకోండి. సో నాది చూడండి ఇది పర్ఫెక్ట్గా డ్రా అయింది. సో టిక్ మార్క్ ఇచ్చుకుంటున్నాను కొంచెం లైట్గా. దీన్ని తిరగేయండి కొంచెం లేకపోతే. సో ఈ విధంగా తిరగేసి ఈ విధంగా ఓకే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇక్కడ నేను టిక్ మార్క్ ఇచ్చుకుంటున్నాను. టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఈ 3 డాట్స్ని క్లిక్ చేసి ఇక్కడ మార్జిన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ రెండు ఒక ఫ్రేమ్కి వచ్చేస్తాయన్నమాట. ఇప్పుడు దాన్ని మనం కావాలనుకుంటే ఆపోసిటీ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు, ఈ విధంగా చేసుకోండి. సో ఓకే, నాకైతే ఆపోసిటీ అలాగే ఉండాలి కాబట్టి ఇంకా టిక్ మార్క్ ఇచ్చేసుకుంటున్నాను. టిక్ మార్క్ ఇచ్చుకుని ఓవరాల్గా ఇమేజ్ని అయితే పిక్సార్ట్ నుండి సేవ్ చేసుకుంటున్నాను నేను. సో ఇమేజ్ పిక్సార్ట్ నుండి సేవ్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్నాప్సీడ్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి. స్నాప్సీడ్ అప్లికేషన్ మీ దగ్గర లేనట్లయితే ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. నేను కూడా ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసిన వెర్షనే యూజ్ చేస్తున్నాను. సో నేను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకున్న స్నాప్సీడ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇమేజ్ ఈ విధంగా యాడ్ చేశాను. ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ప్రతి ఒక్కరు. టూల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ హెయిర్ స్టైల్ అయితే మనం బ్లాక్గా చేసేయాలి. సో హెయిర్ మీద ఇలా క్లిక్ చేసి దాని బ్రైట్నెస్ అయితే మొత్తానికి ఈ విధంగా తగ్గించేయండి. ఓకే, బ్రైట్నెస్ అయితే నేను తగ్గించేసాను. ఓకే, టిక్ మార్క్ ఇచ్చుకోండి. తర్వాత ఒకసారి మళ్ళీ దీని మీద టూల్స్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫేస్ మీద ఇలా పెట్టేసి దీని బ్రైట్నెస్ అయితే కొంచెం పెంచండి. ఓకే, డన్. తర్వాత మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి, సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ హెయిర్కి ఇంకా మనం బ్రైట్నెస్ అయితే తగ్గించేయాలి, బ్లాక్గా అయిపోవాలి మొత్తం. సో చూడండి ఇంత బ్లాక్. ఓకే పర్ఫెక్ట్, టిక్ మార్క్. మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి, సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఫేస్ మీద పెట్టండి లైట్గా, దీని బ్రైట్నెస్ కొంచెం పెంచండి. ఓకేనా, చూడండి ఫేస్ బ్రైట్నెస్ పెరిగింది. మ్యాక్సిమం అంతా బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయింది, బ్యాక్ సైడ్ది మనం అలాగే కలిసిపోవాలి. ఎందుకంటే ఇది ఆ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ తీసుకొస్తున్నాం అన్నమాట. ఇక్కడ మనం ఇక్కడ కూడా కొంచెం లైట్గా బ్రైట్నెస్ అయితే పెంచుతాం. ఓకే, టిక్ మార్క్ ఇచ్చుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ టూల్స్ మీద క్లిక్ చేయండి, సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ గడ్డం, మీకు ఒకవేళ గడ్డం ఉంటే గడ్డం మీద ఇలా పెట్టేసి దీన్ని సాచురేషన్ పెంచండి ఈ విధంగా. ఓకే, సాచురేషన్ పెంచి బ్రైట్నెస్ తగ్గించండి. ఓకే, టోటల్లీ ఇమేజ్ అయితే ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు టూల్స్ మీద క్లిక్ చేసి పోర్ట్రైట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మన ఫేస్ అయితే స్మూత్గా తయారు చేస్తుంది ఇక్కడ ఈ పోర్ట్రైట్ అనే ఆప్షను. ఈ విధంగా పైకి స్క్రోల్ చేస్తే స్కిన్ స్మూతింగ్ అని చెప్పేసి వస్తుంది. స్కిన్ని స్మూత్గా చేసుకోండి ఈ విధంగా. అండ్ ఐ క్లారిటీ నేను స్పెక్ట్స్ పెట్టుకున్నాను కాబట్టి మనకు ఐ క్లారిటీతో అవసరం లేదు. అండ్ ఓవరాల్గా టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి. తర్వాత టూల్స్ మీద క్లిక్ చేయండి, కర్వ్స్ మీద క్లిక్ చేయండి. బ్లూ కలర్ షేడింగ్ అయితే ఇవ్వండి. అండ్ మళ్ళీ ఒకసారి టూల్స్ మీద క్లిక్ చేసి
వైట్ బ్యాలెన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇలా పైకి స్క్రోల్ చేస్తే టింట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది, దాన్ని కొంచెం ఈ విధంగా పెంచండి. ఓవరాల్గా ఇమేజ్ అయితే ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి టూల్స్లోకి వెళ్ళి విగ్నెట్ అని చెప్పేసి ఒక ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని అప్లై చేయండి ఈ విధంగా. ఓకే, ఇదేంటంటే అవుటర్ బ్రైట్నెస్ తగ్గించేస్తే ఏంటంటే మన సరౌండింగ్స్ అవన్నీ కూడా కొంచెం బ్రైట్నెస్ అనేది లేనట్లయితే మనకి ఏంటంటే బ్లాక్ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా పడుతుందన్నమాట ఇది తగ్గిస్తే కనుక. ఒకవేళ నేను చెప్పింది అర్థం కాకపోతే కొంచెం వీడియోని స్లో మోషన్లో చూడండి, ఎందుకంటే స్పీడ్గా చెప్పాను నేను కొంచెం వీడియోలు ఎంత అవుతుందని చెప్పేసి. ఈ విధంగా టోటల్గా మనకి ఇమేజ్ అయితే ఈ విధంగా వస్తుంది కదా. సో ఇప్పుడు మనం కావాలనుకుంటే కొంచెం టూల్స్లోకి వెళ్ళి సెలెక్ట్ మీద క్లిక్ చేసి వీటన్నిటికి అంటే మన ఫేస్కి కొంచెం సాచురేషన్ పెంచుదాం. టిక్ మార్క్ ఇచ్చుకుని ఒకసారి టూల్స్లోకి వెళ్ళి కొంచెం డీటెయిల్స్ పెంచాను. సో ఓవరాల్గా ఇమేజ్ అయితే ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసేసుకోండి డైరెక్ట్గా. సో ఇమేజ్ అయితే నేను 12 ఎఫెక్ట్స్ అప్లై చేశాను, మొత్తం ఇమేజ్ అయితే సేవ్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర కైన్ మాస్టర్ అప్లికేషన్ ఉంటే దాన్ని ఓపెన్ చేయండి, లేనట్లయితే ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి, అప్లికేషన్ నేమ్ కైన్ మాస్టర్. ఓకే, సో ఫ్రెండ్స్ నేను కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఇంకా ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ప్లస్ సింబల్తో కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయ్యి కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ 9:16 రేషియో తీసుకోండి. సో 9:16 రేషియో తీసుకుని లోడ్ అవుతుంది. ఇక్కడ మనం ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళి మనం పిక్సార్ట్లో అండ్ స్నాప్సీడ్లో ఎడిట్ చేసుకున్న ఇమేజ్ని అయితే మనం ఇక్కడికి యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను స్నాప్సీడ్లో యాడ్ చేసుకున్న ఇమేజ్ అయితే ఇది. సో ఇక్కడ మీరు ఇక్కడ ఈక్వల్ టు సింబల్ క్లిక్ చేస్తే మొత్తం ఏంటంటే స్టెబుల్గా ఉంటుంది ఇమేజ్ మూవ్ అవ్వకుండా. సో ఇక్కడ నేను దీన్ని ఇలాగా సెట్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఇక్కడికి ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక 30 సెకండ్స్కి నేను ఇలాగా లాగుతున్నా అంటే అడ్జస్ట్ చేశాను. 30 సెకండ్స్కి పెట్టిన తర్వాత లేయర్స్ మీద క్లిక్ చేసి నేను ఒక వీడియో ఎఫెక్ట్ అయితే ఇస్తాను మీకు. ఆ వీడియో ఎఫెక్ట్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో ఎఫెక్ట్ని మీరు అక్కడికి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత దీన్ని ఇక్కడికి ఇలాగ అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసి ఇలాగ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు రైట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆ ఆప్షన్స్లో బ్లెండింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మల్టిపుల్ అండ్ స్క్రీన్ అని చెప్పేసి ఒక ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని అప్లై చేయండి. అండ్ కొంతమందికి కైన్ మాస్టర్లో ఈ ఆప్షన్స్ రాకపోవచ్చు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ మొబైల్ సపోర్ట్ చేయట్లేదని అర్థం. సో వాళ్ళని ఇంక మరి నేనేం చేయలేను. సో మొబైల్ సపోర్ట్ చేయకపోతే నేనేం చేయలేను. సో ఈ ఎఫెక్ట్ అయితే ఇప్పటికీ అప్లై చేశాను. సో అప్లై చేసిన తర్వాత సో దీన్ని ఇంకా మనం సైజ్ కూడా తగ్గించుకోవచ్చు కావాలంటే. దీని మీద ఇలా క్లిక్ చేయండి, లేయర్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది కదా. ఇక్కడ దీన్ని ఈ విధంగా దీన్ని ఇలా పట్టేసుకుని ఇలాగ కిందకి స్క్రోల్ చేస్తే సైజ్ అనేది తగ్గుతుందన్నమాట. అండ్ ఇక్కడ నేను ఒక టైటిల్ కూడా ఇస్తాను, టైటిల్ని కూడా యాడ్ చేసుకోండి. టైటిల్ మీకు png ఫైల్ కింద ఉంటుంది, దాన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి యాడ్ చేసుకోండి. ఓకే, నేను ఇక్కడికి ఇలాగ టైటిల్ ఇక్కడికి యాడ్ చేసుకున్నాను. సో దీన్ని ఇక్కడ 30 సెకండ్స్ వరకు స్క్రోల్ చేస్తాను. ఇక్కడ మీరు మీకు నచ్చిన సాంగ్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఓకేనా, ఇలాగ ఇచ్చేసాను నేను. మొత్తం టోటల్గా వీడియో అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. నేనైతే మ్యూజిక్ అయితే ప్లే చేసి చూపించడం లేదు, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్స్ అయితే వస్తాయి. సో మీరు మీకు నచ్చిన మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్రతి ఒక్కరికి తెలిసేలా షేర్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎటువంటి ఎడిటింగ్ కావాలన్నా కామెంట్ చేయండి. అండ్ మీ నాతో పర్సనల్గా ఎడిటింగ్ చేయించుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండ్ జై హింద్, లవ్ యూ టు ఆల్.